సెల్ ఫోన్. ఉదయం సూర్యుడు వస్తాడు, రాత్రికి చంద్రుడు వస్తాడనే కాన్సెప్ట్. ఈ సెల్ ఫోన్ వచ్చాక మనుషులు మర్చిపోయారు. ఏం చేసినా, ఏం చూసినా, ఏం దాచినా, ఏం దోచినా అన్ని ఫోన్లోనే. నేనమ్మా తలెత్తుకుని బతకడమే మానేసింది ప్రపంచం. దేవుడు మనకిచ్చింది వదిలేసే ప్రాణం అయితే ఈ సెల్ ఫోన్ వదలలేని ప్రాణం. మనిషి రేఖలు చేతిలో ఉన్నా బుద్ధి మాత్రం ఫోన్లోనే ఉంటుందండి. ఫోన్ లేని మనిషికి కథ ఉండదు. అలాంటి ఫోన్కే ఒక కథ ఉంటే ఏంటి సార్? ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఒక్క లైన్లో ఇంట్రెస్టింగ్ గా చెప్పు. చూడండి బాబు, ఏంటిది ఏంటిది సెల్ ఫోను? ఇది బాగుంది. ఈ ఫోను నీ దగ్గర ఊరికే రాలేదు. నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని. సెల్ ఫోన్. ఉదయం సూర్యుడు వస్తాడు, రాత్రికి చంద్రుడు వస్తాడనే కాన్సెప్ట్. ఈ సెల్ ఫోన్ వచ్చాక మనుషులు మర్చిపోయారు. ఏం చేసినా, ఏం చూసినా, ఏం దాచినా, ఏం దోచినా అన్ని ఫోన్లోనే. నేనమ్మా తలెత్తుకుని బతకడమే మానేసింది ప్రపంచం. దేవుడు మనకిచ్చింది వదిలేసే ప్రాణం అయితే ఈ సెల్ ఫోన్ వదలలేని ప్రాణం. మనిషి రేఖల చేతిలో ఉన్నా బుద్ధి మాత్రం ఫోన్లోనే ఉంటుందండి. ఫోన్ లేని మనిషికి కథ ఉండదు. అలాంటి ఫోన్కే ఒక కథ ఉంటే ఏంటి సార్? ఇది 64 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఒక్క లైన్లో ఇంట్రెస్టింగ్ గా చెప్పు. చూడండి బాబు, ఏంటిది ఏంటిది సెల్ ఫోన్? ఇది బాగుంది. ఈ ఫోను నీ దగ్గర ఊరికే రాలేదు. ఫోన్ ఎందుకు చేయమన్నారు? నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని.